ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. లార్డ్ ఆశ్రయ మినిస్ట్రీస్ నిర్వహించు అక్షయ అభిషేకం టీవీ ప్రోగ్రాం ద్వారా పాస్టర్ ఏఎస్ వాసు గారు వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందుకుందాం. మహాపరిశుద్ధుడను మహిమోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన వారులారా, బాగున్నారు కదా? ఈ ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మీరు బహుగా ఫలిస్తున్నారని, అభివృద్ధి పొందుతున్నారని నమ్మి ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాము, గణపరుస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా దేవుడు మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన ఆయన సంకల్పాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ భారభరితమైన పరిచర్య మరి శక్తికి మించినదై ఉన్నది. మరి ముందుకు సాగించడానికి దేవుడు తన కృప అనుగ్రహించినట్టుగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ పరిచర్య ముందుకు సాగటానికి మీ వంతు ప్రార్థన సహాయ సహకారములు అందించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తడవు చేయకుండా మరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహిమందాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మ నడిపింపు సజీవమైన నీ శక్తివంతమైన ప్రభావము మా జీవితంలో నిండుగా మెండుగా అనుగ్రహింపబడినట్టుగా మీ సహాయము దయచేసి అయా వినుచున్న వారి హృదయాలలో అయా నా తండ్రిదేవ నీ యొక్క జీవపు ఊట ప్రవహించి నిన్ను మహిమపరుచు రీతిలో నీ మహిమోన్నతమైన కార్యాలు జరిగించటానికి అల్పుడనైనా అయా నా తండ్రిదేవ నన్ను మీరు వాడుకోమని నీ హస్తాలకు మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటూ సర్వాధికారిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. వందనాలండి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 17:19 మనము చదువుకుందాం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునందుకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గరికి ఏకాంతముగా ఉన్న ఆ శిష్యులు ఏకాంత సమయంలో ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న అంటే, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతేమి. ఆ ముందు జరిగిన సందర్భాలు ఒకసారి టూకీగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక మూర్ఛ రోగి కలిగిన వాడిని ఒక తండ్రి తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభు వారు ప్రార్థనకు ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆ యొక్క కుమారుని తీసుకుని ఆ తండ్రి వచ్చినప్పుడు భయంకరమైన వ్యాధికరమైన దురాత్మ పట్టి ఉన్న ఆ కుమారుని తీసుకుని శిష్యుల దగ్గర పెట్టినప్పుడు ఆ శిష్యులు ఎంతో ప్రయత్నించారు కానీ కుమారుని విడిచిపోలేదు. యేసుప్రభువారు వచ్చి, ఎంతకాలం నేను మీతో ఉందను అల్ప విశ్వాసులారని గర్దించి ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుండి విడిపించాడు. ఆ తర్వాత ఏకాంతంగా యేసుప్రభువారి దగ్గర కూర్చున్నప్పుడు వారికి ఈ సందేహము వారిలో హృదయంలో భయంకరంగా శోధిస్తుంది. ఏం మేము ఎందుకు చేయలేకపోయాం, ఇంతకుముందు యేసుక్రీస్తు నామమున దయ్యాలు వెళ్ళగట్టాం, యేసుక్రీస్తు నామమున అద్భుతమైన స్వస్థతలు కలిగించాము, యేసుక్రీస్తు నామంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాము, ఈ చిన్న పని మేము ఎందుకు చేయలేకపోయామని వారి హృదయంలో చాలా వేదనకరంగా వచ్చి ఆ వేదనకరమైన స్థితిలో నుండి ప్రభుతో ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నారని, మేమెందుకు చేయలేకపోయాం, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఇక మా వల్ల ఎందుకు కాలేదు, మా వల్ల ఎందుకు కాలేదు
అని అడగగానే యేసు ప్రభువారు ఒకే ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 17:20. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా ఒక మాటను యేసుప్రభువారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక మాట అన్నాడు. ఏమంటున్నారయ్యా అంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. యేసుప్రభువారు ప్రియ శిష్యులు యేసుప్రభువారితో ఉన్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాల్లో వారి వంతు పాత్ర ఎంతో బలంగా ఉంది. వారి వంతు చాలా క్రియాశీలకమైన కార్యాలలో, శ్రేష్టకరమైన కార్యాలలో వారు ప్రభావితమై ఉన్నారు. అటువంటి ప్రభావితంగా ఉన్న వారి జీవితంలో ఈ యొక్క చిన్న అనుకుంటున్నాము కానీ చాలాసార్లు ఓటమికి కారణాలు, మేమెందుకు ఓడిపోయాం, మేమెందుకు గెలవలేకపోతున్నాం, ఎందుకు మా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మేము పొంది ఉన్నాము, కానీ ఇప్పుడు మేము ఆ యొక్క మేలును మేము పొందలేకపోతున్నామని చాలామందికి ఈ ప్రశ్న విధిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈ టీవీ ద్వారా మీ మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, ఎవరి హృదయములు అయితే అయ్యా మేము ఎంతో బలముగా దేవుని మీద ఆనుకొని ఎన్నో అద్భుతమైన కార్యాలు విశ్వాసయుతంగా మేము చేస్తున్నాం, కానీ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు మేము తొట్టిల్లిపోతున్నాము, అల్లాడిపోతున్నాము, కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేక నిలబడిపోతున్నామని వేదనకరమైన స్థితిలో నిరాశలో కూర్చున్న ఓ ప్రియ స్నేహితుమైన స్నేహితులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ప్రియమైన ప్రియ కుమారా, ఈ ప్రశ్న శిష్యుడు వేసినట్టు నీవు చాలాసార్లు ప్రభువును వేసావు, చాలాసార్లు ప్రభువును వేసావు ఈ ప్రశ్న. ప్రభువా, మేమెందుకు చేయలేకపోతున్నాం, మేమెందుకు గెలవలేకపోతున్నాం, ఎందుకు మా జీవితంలో గొప్ప కార్యములు జరగకుండా ఆగిపోతున్నాయి? దానికి ప్రభు ఒకే ఒక మాట, మీ అల్ప విశ్వాసము. అంటే విశ్వాసం కోల్పోయారనా, విశ్వాసం లేదనా? కాదు, విశ్వాసం ఉంది కానీ అది పని చేయటం లేదు కొన్ని సందర్భాలలో. అలనాడు ప్రవక్తలలో అతి గొప్ప శక్తివంతమైన ప్రవక్త జలముల ప్రవక్త అని ఒక పేరుని కలిగిన ప్రవక్త ఉన్నారు. ఆయన పేరు ఏలీషా. ఏలీషా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. అయితే ఆయన ఒక గొప్ప కాలేజీని నడిపిస్తున్నారు. ఆ స్థలం చాటంలా చాలా ఇరుగ్గా ఉందంట. ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మన హృదయము సంకుచితమైపోతుందో, ఎప్పుడైతే మన ఆలోచన సంకుచితమైపోతుందో, ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన దృక్పథాన్ని సంకుచితం చేసుకుంటామో, ఇరుగు చేసుకుంటామో, అన్ని ఇబ్బందులు ప్రారంభమవుతాయి. అందుకే ప్రభు ఒక మాట అంటారు కదా, ఇరుకులో విశాలత కలగ చేయవాడు ఆయనే. మన స్థాయిని దేవుడు ఉన్నతంగా ఉంచాలంటే కొంతవరకే మనం పరిమితమే ఆగిపోతాం, కొన్ని స్థితుల్లోనే ఉండిపోతాం, కొన్ని పరిస్థితుల్లోనే నిలిచిపోతాం, సంకుచితమైన జీవితంలోకి వెళ్ళిపోతుంటాం. అటువంటి సంకుచితమైన జీవితంలో ఉన్నప్పుడు ప్రతిదీ ఇరుగ్గానే చాలా కష్టంగా ఉంటుందంట. చూడండి, ఒకసారి రాజుల గ్రంథము 2:6:1. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చడి నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చెయ్యగా అతడు వెళ్ళమని ప్రత్యుత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గర ఉన్న శిష్యులందరూ కలిసి ఒక మాట అన్నారంట, అయ్యా మనకున్న స్థలం చాంటం లేదు, చాలా ఇరుగ్గా ఉంది, ఈ ఇరుకును విశాలపరచుకోవటానికి మనము కడదాం. కట్టాలంటే ఏం కావాలి? మానులు కావాలి. మరి మానులు కావాలంటే ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు కదా? వాస్తవకరమైన జీవితం ఏంటో తెలుసా? దేవుడు ఏ కార్యమైన విశాల దృక్పథంలో నిన్ను పెంచాలనుకున్నప్పుడు దేవునికి ఎవరి ద్వారా అద్భుతం చేయరు, నిన్నే దేవుడు వాడుకుంటారు. అందుకే మనం వెళ్దామంటే సరే వెళ్ళరండి అన్నాడు ఏలీషా. అయితే అక్కడ ఒక పదం ఉంది, నా ఇల్లువాడా నువ్వు నాతో వస్తేనే మేము వెళ్తాం.
ఎస్ ప్రియా స్నేహితులారా, దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో విజయం వస్తుంది. దేవుడు నీతో నడిస్తే నీకు సఫలత వస్తుంది. దేవునితో కలిసి నువ్వు అనుసరిస్తే సమృద్ధి వస్తుంది. అలాగే వీళ్ళందరూ కలిసి ఎలీషాని అడిగారు. ఎలీషాని అడిగితే సరే నేను వస్తాను పదాన్ని. అందరూ కలిసి వెళ్ళారు. ఒకడు అక్కడ ఒక గొడ్డలు తీసుకొని ఒక మాను నరుకుతున్నాడంట. మాను నరుకుతున్నాడు, బలంగా చాలా ఉత్సాహభరితంగా నరుకుతూ ఉన్నాడు. ఈలోపు ఏం జరిగిందయ్యా అంటే 6వ అధ్యాయము 5వ వచనం, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. స్తోత్రం. చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాను నరకటానికి ఒక గొడ్డలి ఉంది. గొడ్డల్లో ప్రాముఖ్యమైన రెండు భాగాలు, ఒకటి కర్ర, రెండు దాని చివర ఇనుప పిడి. అది ఈ బలంగా ఈ కర్రను కొడుతున్నప్పుడు ఆ ఎదురున్న మాను నరికేస్తుంది. ప్రియా స్నేహితులారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు బలమైన విశ్వాసం ఇచ్చారు, బలమైన ప్రార్థనాత్మనిచ్చారు, దాంతోపాటు ఆయన బిడ్డలమని అభిషేకాన్ని ఇచ్చారు. దేవుని ప్రత్యేకత అభిషేకించుట అంటే ఏదో కొత్త కొత్త పదాలు కాదు, ఆయన కొరకు ప్రత్యేకించబడుట అంటే ఆయన కొరకు ప్రతిష్ఠించబడుట. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఏంటంటే, బైబిల్లో 3 రకాల అభిషేకాలు ఉన్నాయి. ఒకటి పాపి నుండి కుష్ఠరోగ అభిషేకం, పాపి నుండి పరిశుద్ధుడిగా అభిషేకించాడు. అంటే పాపంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని తన పరిశుద్ధతనిచ్చి రక్తముతో, తన రక్తముతో కడిగి ఒక ప్రత్యేకమైన స్థానంలో నువ్వు పరిశుద్ధుడవు అని అభిషేకించాడు. రెండవది పరిశుద్ధుడి నుండి పరిచారకుడిగా అభిషేకించాడు. కానీ నేడు రకరకాల అభిషేకాలు కనబడుతున్నాయి. బైబిల్లో అభిషేకం అంటేనే దేవుని బిడ్డగా పరిశుద్ధునిగా ప్రత్యేకించబడుట. ఇక్కడ దేవుడు తన అభిషేకాన్ని ఈ కుమారుడికి ఇచ్చి, నీవు భయంకరమైన ఎదురవుతున్న దోలము వంటి సమస్యలనైనా నరికివై అంటే, ఇతని నిర్లక్ష్యం వలన లేకపోతే ఆ పర్లేదులే ఎలీషా ఉన్నాడుగా చూసుకుంటారులే అందరూ నరుకుతున్నారుగా అని ఒక నిర్లక్ష్యకరమైన సోమరితనం బట్టి ఆ పిడి ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఆ పిడి నీళ్ళలో పడిపోయింది. చూడండి, మునుపు ప్రారంభంలో దేవునిలో ఎంత ఉజ్జీవంగా ప్రారంభించబడ్డావు. సమయమనక అసమయమనక కన్నీళ్లతోనూ మోకాలతోనూ ప్రార్థించడం మొదలుపెట్టావు. చిన్న చిన్న సమస్యలకు కూడా దేవుని సన్నిధిలో అడిగి మేలు పొందావు. చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావు. సిన్సియర్గా నీ భక్తిని కనపరిచావు. రాను రాను సీనియారిటీ పెరగటం బట్టి సిన్సియారిటీ తగ్గిపోతుంది. మునుపటిలాగా కన్నీటి ప్రార్థన లేదు, మునుపటిలాగా మోకాల ప్రార్థన లేదు, మునుపటిలాగా విశ్వాస ప్రార్థన లేదు, మునుపటిలాగా ఉపవాస ప్రార్థన లేదు, మునుపటిలాగా సహవాస ప్రార్థన లేదు. ఏదో నమ్మకే వాస్తుగా అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం, ప్రార్థిస్తాం రావటమే తప్ప మునుపటి ఆసక్తి జారిపోయింది. మునుపటి ఉజ్జీవం జారిపోయింది. కానీ జనాలు ఏమనుకుంటారో, ప్రజలేమనుకుంటారో, ఆ వ్యక్తి ఆ యొక్క పిడి ఊడిపోయినా కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మునపటి ఉద్యమం లేకపోయినా జనాలు ఏమనుకుంటారని భక్తిని ప్రదర్శించే రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ భక్తిని జనాల ముందు కనపరచడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవునికి చూపించడానికి కాదు. అందుకే ఇక్కడ ఆ పిడి పడి నీళ్ళలో పడిపోయింది. అది బయటికి వచ్చేది కాదు, కనబడంది కాదు, ఎందుకంటే నీళ్ళల్లో పడిపోయింది, కాలువలో పడిపోయింది. అయితే వెంటనే ఆ యొక్క శిష్యుడు, అయ్యో చూడండి ఒకసారి చదువుదాం 5వ వచనం, వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగాను. దేవుని స్తోత్రం. చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అది
ఎక్కడ పడెను. చూడండి, కొత్త పీడిస్తానని అంటలా, లేకపోతే ఇంకోటి దగ్గర అరువు తెచ్చుకోను అంటలేదు. ఎక్కడ కోల్పోయావు? ఎక్కడ జార విడుచుకున్నావు? ఎక్కడ అది జారి పడింది? అది ఎక్కడ పడింది? ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో చాలా ఉజ్జీవంగా ప్రారంభించబడింది, ఉత్సాహంగా ప్రారంభించబడింది. మనుషుల ప్రభావమో, ధన వ్యామోహమో, లేకపోతే లోక సంబంధమైన క్రియలో నీ ఉజ్జీవాన్ని నిదానంగా చల్లాస్తం మొదలుపెట్టాయి. మళ్ళీ మొదటికి వెళ్ళి ప్రారంభిద్దాం అనుకుంటున్నావేమో, కానీ నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఆగిపోయావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో, దేని దగ్గర నువ్వు జారిపోయావో, సన్నగిల్లావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది ఎక్కడ పడింది? ఆ ప్లేస్ చూపించు, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ యొక్క శిష్యుడు చెప్తాడు, అయ్యా అయ్యో పడిన స్థలం ఇది, పడిన స్థలం ఇది. నిజమే, నువ్వు జారిపోయిన స్థితి ఏమిటో, నీ జీవితంలో నిరాశ కలిగిన పరిస్థితులు ఏమిటో, నీ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయిన లోకపు ఛాయలు ఏంటో. ఏసేపు జీవితంలో చివరి పరీక్ష ఒకటి వచ్చింది, అన్నీ తన వశంలో ఉన్నాయి. ప్రియా స్నేహితులారా, ధన వ్యామోహము, లేకపోతే స్త్రీ వ్యామోహము, కీర్తి కాంక్ష నిన్ను ఏదో విధంగా పడేస్తుంది. నిజమే, ఏసేపు మూడు జయించాడు కాబట్టే గొప్పవాడయ్యాడు. తన జీవితంలో ఎదురైంది ఒక మాట అంటాడు పోతిఫర్ భార్యతో, ఈ ఇంట్లో ఉన్న సమస్తము నా చేతిలో ఉన్నాయి, నువ్వు తప్ప. ఒక ఇంకా శ్రేష్టకరమైన మాట అంటే తెలుసా, నా దేవునికి విరోధంగా పాపం చేసి ఎలాగ మూట కట్టుకుందును. ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో నిరాశలో కృంగున్నావేమో, కానీ దేవుడు తిరిగి ఉజ్జీవాన్ని రేకెత్తించడానికి ఆ ఉన్న పడిన స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? ఆ పడిన స్థలంలో ఏలీషా చేస్తున్న కార్యము చూద్దాం. 6వ వచనం, ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వెయ్యగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిన స్థలము, పడిన స్థలాన్ని అడుగుతున్నాడు. పడిన స్థలాన్ని అడిగిన తర్వాత అక్కడ ఏం చేశాడు తెలుసండి? ఒక చెట్టు యొక్క కొమ్మ. నిజమే, చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఏ కొయ్య అయితే నువ్వు కోల్పోయిన దాన్ని, అనగా నిత్య జీవాన్ని కోల్పోయిన నీకు నిత్య జీవాన్ని ఇచ్చిందో, ఆ సిలువ దగ్గరికి రా. ఆ సిలువ దగ్గర కన్నీరు కార్చు. ఆ సిలువ దగ్గర నిన్ను నీవు తిరిగి పునఃప్రతిష్ఠించుకో. ఎస్, సిలువ నీ జీవితానికి విలువ తీసుకొస్తుంది. సిలువ నీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సిలువ నీ జీవితంలో శ్రేష్టకరమైన కార్యాలు జరిగిస్తుంది. అందుకే ఆ కొమ్మను పడేగా ఆ పడిపోయిన అడుగున చేరిపోయిన ఆ ఇనుమును ఆకర్షించి పైకి తీసుకుని వచ్చిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు కోల్పోయిన అభిషేకం తిరిగి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర క్షమాపణ పొందినప్పుడు సిలువ నీ జీవితంలో విలువ ఎలాగైతే తెచ్చిందో, సిలువ నీ జీవితంలో తిరిగి అభిషేకాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని ప్రిబిడా, ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇన్నాళ్ళు మేమెందుకు చేయలేదు, మేమెందుకు జయం పొందలేదని పదే పదే ప్రశ్నించుకుంటున్నావు. కానీ వెలుపలు అడుగుతున్నావు, కానీ అంతరంగంలో అడుగు. ఒకసారి అంతరంగంలో ఒక్కసారి పరిశీలించు. ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుచున్నమాట. ఇదిగో ఆ కొమ్మ వేయగా ఆ కొమ్మ ఆ అడుగున పడిపోయిన ఇనుప పిడి పైకి వచ్చిందంట. దేవుని స్తోత్రం. అసాధ్యమైనది. అందుకే నమ్మటి నీ వాళ్ళని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ప్రభు కూడా అన్నారు, అసాధ్యమైన కార్యములు మీకు సాధ్యమవుతాయి. ఎలా సాధ్యమవుతాయి? మన వల్ల అవదు,
కానీ మనం విమోచించిన దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే ఆ పో ఆ కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి మళ్ళీ తేల చేశాడు. ప్రియ స్నేహితులారా, ప్రియమైన వారులారా, ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుని, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో భూమికి ఆకాశం మధ్య మరణించారు, శిలువలో వేలాడారు, మన కొరకు రక్తమును కార్చారు. ఎందుకంటే మూడు విషయాలు మర్చిపోదు. ఒకటి, నీ జీవితంలో నరక ప్రాయం నుండి తప్పించి నిత్యజీవం ఇవ్వటానికి. రెండు, అసలు నీ జీవితంలో నిత్యజీవం పొందకుండా మేలు పొందకుండా అడ్డుపడుతున్న ప్రతి పాప బంధకాల క్రియల నుండి విడిపించటానికి. మూడవది, ఇది మొదలుకొని నీలో సజీవమైన దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచి నీ జీవితం అంతా మేలుకరంగా నడిపించటానికి, దేవుడు నిన్ను ఆయన యొక్క బిడ్డగా ముద్రించుకోవటానికి సిలువ యాగమును చేసి నిన్ను విమోచిస్తే, ఆ విమోచనలో ఉన్న నీవు దేవుని సొత్తుని ఎరిగి కూడా, దేవుని బిడ్డవని ఎరిగి కూడా, దేవుని చేత ఏర్పరచుకున్న బిడ్డవని ఎరిగి కూడా చిన్న చిన్న బలహీనతలకు లోనయ్యి, లోక సంబంధమైన క్రియలకు జారిపోయి, లోక ఆశల్లో చిక్కుకొని పోయి సన్నగిల్లిపోతున్నావు, జారిపోతున్నావు, అభిషేకాన్ని కోల్పోతున్నావు. కానీ నా ప్రభు అంటున్నాడు, తిరిగి అదే సిలువ దగ్గరికి రా, అదే సిలువ దగ్గరికి రా, నీ జీవితంలో మేలు పొందుతావు. అయితే ఆ గొడ్డలు తేలగానే వెంటనే ఎలీషా గబబద్దికి ఒట్టలేదు. ఎలీషా ఒట్ల ఏమన్నాడు చూద్దాం. అక్కడ 7వ వచనంలో అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దేవుని స్తోత్రం. ఎలీషా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పడేసింది నువ్వే తీసుకో. నిజమే ప్రియమైన వారులారా, నువ్వు కోల్పోయింది తిరిగి నువ్వే పొందాలి. కోల్పోయిన ప్రతిదీ నీవు దేవుని దగ్గర మేలుకరంగా మార్చడానికి దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటి తెలుసా? ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, నీవు కోల్పోయింది తిరిగి నీవే పొందాలి. ఎస్, అదిగో ఆ దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో తీసుకోది, నీకోసము నా ప్రభు తిరిగి ఇస్తున్నాడు, నీకోసము తిరిగి పునఃసంబంధమైన అభిషేకాన్ని దేవుడు ఇస్తున్నాడు. మునపటికంటే ఎక్కువ ఉద్యోగంలో నువ్వు సాగటానికి, మునపటికంటే ఎక్కువ శక్తితో నువ్వు సాగటానికి. ప్రియమైన వారులారా, దేవుని ప్రియ సంగమా, ప్రభు పేరట నేను బ్రతిమాలుకుంటున్నాను. చాలా సందర్భాల్లో చిన్న చిన్న వాటిలో మనము జారిపోతున్నాము. చిన్న చిన్న వాటిలో మనుషుల ప్రమేయానికి, లోక సంబంధమైన క్రియలకు, ధన వ్యామోహముతోనూ జారిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రియబిడ్డ, నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? నా జీవితంలో తిరిగి ఉజ్జీవపరచబడాలి. అదే మాట శిష్యులతో అంటూ ఉన్నాడు. అయ్యా, మేమెందుకు పొందలేకపోయాం, మేమెందుకు చేయలేకపోయాం అని ప్రభువుని అడుగుతూ ఉంటే, ప్రభు అంటున్నారు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను. ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. మీకు అసాధ్యమైనది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. చూడండి, నా ప్రభు మీ విమోచకుడైన యేసుక్రీస్తు మనకి ఇష్టానుపూర్వకమైన శక్తివంతమైన వాగ్దానం ఏంటో తెలుసా? మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎస్, మన జీవితంలో అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకో తెలుసా? అసాధ్యమైన నిత్య జీవాన్ని దేవుడు ఉచితంగా మనకిచ్చాడు.
వాస్తవంగా ఒక మాట చెప్పమంటారా? దేవుడు గొప్పవాడు 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 గొప్పవాడని పదే పదే అని చెప్తూ ఉన్నాము. ఎందుకు గొప్పవాడో తెలుసండి, అర్థం చేసుకుందాం. ఎందుకు గొప్పవాడు తెలుసా? నన్ను ప్రేమించి తన బిడ్డగా చేసుకున్నందుకు గొప్పవాడు అనుకుంటున్నావేమో. కాదు, నిత్యము పరిశుద్ధులు 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 కొనియాడబడుచున్న ఆ మహిమోన్నతమైన దేవుడు పాపిగా లోకభ్రష్టత్వంలో జీవిస్తున్న నన్ను నిన్ను ప్రేమించి పిలిచి ఆయన బిడ్డగా నీ నిన్ను చేర్చుకొని నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడే, అది దేవుని గొప్పతనం. కాబట్టి ఈరోజు గొప్పవాడైన దేవుడు నీ జీవితంలో గొప్పతనాన్ని పోగొట్టిన గొప్పతనాన్ని పోగొట్టుకున్న గొప్ప స్థితిని తిరిగి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వెలుపల సమాధానాలు వెతకద్దు, వెలుపల పరిష్కారాలు వెతకద్దు, అంతరంగములో చేయు దేవుడు, అంతరంగములో అభిషేకించే దేవుడు. కాబట్టి ఈ వేళలో నీ జీవితంలో తిని పునఃప్ర సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తల వంచి మోకరించినలా నీతో అద్భుతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగిస్తాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు. ఆకాశమని సింహాసనమైనటువంటి భూమిని పాదపీఠమైనటువంటి నా ప్రియపరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇంతవరకు నీ దాసుని నిలవబెట్టిన ఆయన, దైవ వర్తమానం మీరు ఎంతగానో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మేమేది ఉన్నాయినా జారుకుంటాము, ఎలా పడిపోతామో ప్రభా. అయ్యా, నీ దాసుడు ద్వారాగా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభ. ఏ విధముగా తిరిగి పొందుకోవాలో, ఏ విధముగా తిరిగి మరలాని అభిషేకమును నా తండ్రి నాయన పొందుకోవాలో కూడా నాయన స్పష్టతగా మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రములు ప్రభువ. ఈ యొక్క నా తండ్రి వాక్యం ఎంత నాయన ఎంత దూరముగా నా తండ్రి ప్రజలు వింటున్నారు, ఎన్ని దేశాల వారు వింటున్నారో ప్రభ, మా భారతదేశంలో ఉంటున్నారో ప్రభ. ప్రతి ఒక్క హృదయాలు తెరవబడమని, ప్రతి ఒక్క హృదయము కూడా ప్రభ నా తండ్రి నీ అందు అపేక్షించి నా తండ్రి రక్షించబడినట్లు నీ కృప దయచేయండి. రక్షణ లేని వారికైతే రక్షణ నాయన, ఆత్మీయ జీవితము లేని వారికైతే ఆత్మీయ జీవితాన్ని నాయన వారు పొందుకోవడానికి గల నీ కృపను దయచేయమని ప్రభ. మరొక్కసారి నా తండ్రి నాయన నాయనా మీ యొక్క అభిషేకమును మరలా మాకు దయచేయమని, అలాగే నేను నా తండ్రి వినిచున్నటువంటి మరి నాయన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నాయన నీ యొక్క నా తండ్రి హృదయాలు తెరవ చేయమని ప్రభ, వారిని కూడా దీవించమని, మమ్మల్ని కూడా దీవించమని, దాసుని దీవించమని, అభిషేకమును దయచేయమని, అలాగే దీనదాసురాలైనటువంటి నా ప్రార్థన నీ పరలో సన్నిధిలో చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసల్ నంబర్స్ 9290-526278.